నేను ట్రిపుల్ ఆర్ సినిమాని ఒక టూ హండ్రెడ్ రూపీస్ పెట్టి ట్రైలర్ రేట్ పెడితే ప్రొడక్షన్ కాస్ట్ అంతా దాంట్లో వస్తుంది అనేది మీరు ట్రైలర్ అనేది న్యూ వేలో ఇప్పుడు నాకు ఇది పవర్ స్టార్ దానికి వస్తే ఎంత రావాలి ట్రిపుల్ ఆర్కి ఆ ఆస్పెక్ట్లో అటు కూడా ఆలోచించమని చెప్పాను అది అంతేగాని అయితే అందరూ ఏమనుకున్నారంటే సినిమాలు ఇలాగా బాహుబలిలో ఈగలు దో ఇట్లా కాకుండా ఏదన్నా మీ స్టైల్లో తీయాలి నగ్నము లేకపోతే అలా తీయాలని అని చెప్తున్నారేమో అయితే మేమే మిస్ అయ్యాము ఆ విషయంలో తర్వాత సార్ ఇప్పుడు ఆ అమ్మాయి అమృత ఉంది కదా మిరియాల కూడా లవ్ స్టోరీ మీరు ఆ సినిమాని మర్డర్గా తీస్తున్నారు అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది అయిపోయింది కదా ఎట్టు రిలీజ్ అంతే కదండి ఆ అమ్మాయి ఓపెన్ గా మీడియాతో చెప్పింది అలాగే మిమ్మల్ని నిందించింది కదా తిట్టింది కూడా తిట్టడం అంటే నిందించడం తర్వాత కోర్టులో అమ్మాయి పేరు మీద ఎవరో రాసిన లెటర్ వచ్చింది అమ్మాయి టీవీలో చెప్పలేదు తర్వాత మాట్లాడారు వాళ్ళ మామగారు అమ్మాయి ఇద్దరు మాట్లాడారు కోర్టు కేసులు కూడా వేశారు కదా కేసులు ఉన్నాయి కదా కోర్టులో మీరు ఎందుకు ఆ పర్టికులర్ మళ్ళీ ఎందుకు ఎంచుకోకూడదు అదే అదే ఆన్సర్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ స్టోరీ కాదు

ఆవేశంలోను బాధలోను అందరిని లైట్ తీసుకుందాం కానీ అబ్జెక్షన్ వచ్చినప్పుడైనా మీరు ఆలోచించాలి కదా కానీ మీరు అదే మొండి వాదనకి వెళ్ళారు ఇప్పుడు సంబంధం లేదు ఇప్పుడు ఏ సినిమా అయినా మీరు ఒక బయోపిక్ తీసినా ఒక ఘట్టం మీద తీసినా ఏం తీసినా కూడా బేస్డ్ ఆన్ టూ ఇన్సిడెంట్ అనేది ఇట్ ఈస్ ఎ జానర్ యాక్సెప్టబుల్ సిన్స్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ద మూవీ కెమెరా నేను ఫస్ట్ టైం నేను స్టార్ట్ చేయట్లేదు పాయింట్ పాయింట్ వన్ పాయింట్ టూ నేను చాలా క్లియర్గా నేను పేర్లు కానీ దానికి ఉన్న ఒరిజినల్ దానికి ఏదైతే మీడియా ఇప్పుడు రిపోర్ట్ చేసింది కొంతమంది ఈయన ఫాదర్ని సైడ్ చేసి కొంతమంది డాటర్ని సైడ్ చేసి ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్ ఆఫ్ కాంట్రవర్సీ ఏవైతే చేశారో దానికన్నా నేను సినిమాలు ఏం చూపించలేను కదా ఏం చూపించలేదు ఏం చూపిస్తాను మీరు అంతవరకే చూపిస్తారు ఎమోషన్స్ సినిమాలు ఏముందో తెలియదు వాళ్ళకి అది అది నేను బేస్డ్ అప్ ఆన్ అని చెప్పినప్పుడు దాని నుంచి నాకు ఐడియా వచ్చిందని చెప్తున్నాను కానీ వాళ్ళ స్టోరీ తీస్తానని చెప్పారు సార్ మీరు ఎంత చెప్పినా ఆ అమ్మాయి గాయపడిన జీవితం అమ్మాయిది ఎందుకంటే నేను అమ్మాయిని వన్ అవర్ ఇంటర్వ్యూ చూశాను మీకు కూడా లింక్ పంపాను చూడమని ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ అమ్మాయి గాయపడిన అమ్మాయి కాబట్టి నా వద్దు అని ఒక మాట చెప్పినప్పుడు మీరు హానా చేస్తే బాగుండేదేమో అని చాలా మంది అభిప్రాయపడ్డారు మాతో మాట్లాడుకుంటారు ఆవిడ స్టోరీ నేను తీయనప్పుడు నేను ఎందుకు చెప్పాను చెప్పా అది నాకు అర్థం కావట్లేదు చెప్పారు సినిమా తీసాను అండి ట్వంటీ సిక్స్ సెలెన్ మీద దాంతో ఇంకా యాక్టర్స్ తీయద్దు అని చెప్పి లేకపోతే నేను ఇంకోటి వంగవతిస్తాను ఎవరు రాదా ఎవరు తీయొద్దని సినిమా ఇంకేం తీయకుండా అందరి అందరి సినిమాలు తీసినా మానేసి ఊరుకోలే తీయాలి మీరు తీయాలి సినిమాలు మీరు రామ్ గోపాల్ అమ్మ సినిమాలు తీస్తూనే ఉండాలి నో డౌట్ కాకపోతే ఏంటంటే ఒక విషయం నేను పరే ఇప్పుడు అమ్మాయి కాదంటుంది మీ అమ్మాయి వద్దంటుంది మీరేమో వాళ్ళ స్టోరీయే కాదంటున్నారు మీరు అవును అసలు అమృత స్టోరీ కానే కదా బేస్డ్ అపాన్ అని చెప్పారు బేస్డ్ ఆన్ అమృత ఇన్సిడెంట్ బేస్డ్ అపాన్ ద ఇన్సిడెంట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ అంటే అప్పుడు అలాంటి స్టోరీస్ చాలా జరిగినాయి ఒకటే కాదు కదా ఫాదర్ కి ఏంటి ప్రేమించే అమ్మాయి ప్రేమించే అనేది వంద స్టోరీలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు including Sorry. the Marathi film Saira.